49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది, అందున ఏకాదశి లాంటి తిథుల విశిష్టత చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏకాదశి స్పెషాలిటీ ఆ ఏకాదశికే ఉంటుంది కదా గురువు గారు. అందున ఇప్పుడు వచ్చేది జ్యేష్ఠ మాసము, శుక్లపక్ష ఏకాదశి. మరి ఈ ఏకాదశి విశిష్టత ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఏకాదశి రోజు మీరు కనుక గమనించినట్లయితే ఆకాశంలో ఆ తిథి నాడు చంద్రుడికి రవికి ఉన్న డిస్టెన్స్ 1/5 అంటే చంద్రుడి నుంచి రవి 5 రాశులు దాటి ఉండడము, లేదా రవి నుంచి ఇలా 5 అయితే ఇలా 9 రాశులు ఉంటుంది, లేదా 11 రాశులు దాటి ఉండడము, ఈ రకంగా ఉంటుంది. 3, 11, 5, 9 రాసుల్లో ఉంటాయి ఎప్పుడు కూడా. ఈసారి వచ్చేటువంటి ఏకాదశికి పర్టికులర్గా రవి వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో సంచరించేటప్పుడు రోహిణి కార్తీ అంటూ ఉంటారు. రోహిణి కార్తీ అప్పుడే ఉందా గురు? అంటే రోహిణి నక్షత్రంలో సంచరించేదాన్ని రోహిణి కార్తీ అంటారు. యాక్చువల్గా ఆ రోజు ఏవో రాళ్ళు కూడా పగులుతాయి, రోహిణి కార్తీకి రాళ్ళు బద్దలవుతాయి అంటారు. అంటే అంత వేడి అంత తీవ్రంగా ఉంటుందని. అదేవిధంగా ఆ రోజు చిత్తా నక్షత్రం పడింది, చంద్రుడు చిత్తలో ఉండగా వృషభ రాశిలో రేవు ఉంటాడు, దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. అంటే మనకి చూడండి, హెల్త్ బాగుండాలి అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు తీసుకునేటువంటి ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది మీ హెల్త్ అనేటువంటిది. మీ డైట్ మార్చండి, మీ హెల్త్ ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. గమనించే ఉంటారు కదా, చాలా హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీ అంతా ఏదో రకంగా ఉంటుంది, లైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా చాలా హ్యాపీ. ఫుడ్లో ఏమాత్రం ప్రాబ్లమాటిక్ వచ్చినా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే ఫుడ్ కంటే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సింది వాటర్. వాటర్ పడలేదండి అంటాం, అవును అక్కడ వాళ్ళకి పడుతుంది, అక్కడ వాళ్ళందరూ అదే నీళ్ళు తాగుతారు. మీరు ప్రాంతం మారి అక్కడ నీళ్ళు తాగంగానే అది అవుతుంది. అంటే ఏమిటి, వాటర్ ఈజ్ ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ నిర్జల ఏకాదశి రోజు మీకు గనక శక్తి ఉంది, నేను నీరు తాగకుండా కూడా ఉండగలను అని అనుకుంటే గనక మీరు నీరును కూడా తాగకుండా ఉండగలగాలి. ఉంటేనే అమ్మో అసలు మీరు ఉండలేని అనుకుంటే ఖచ్చితంగా తాగేసేయండి. శాస్త్రంలో ఎక్కడా కూడా నేను ఉండలేనటువంటి విషయాన్ని కూడా చేస్తాను చెయ్యాలనేటువంటిది లేదు. నేను తినకుండా ఉండలేను, చక్కగా తినండి, నో ప్రాబ్లం. కాకపోతే ఉండగలిగిన వాళ్ళు గనక ఉండగలిగితే, జలము కూడా తీసుకోకుండా ఉండగలిగితే, అంటే నిజల అనేది అక్కడే ఉందంటారా, జలము కూడా తీసుకోకుండా ఉండగలిగితే. చంద్రుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు ఆ రోజు నిర్జల ఏకాదశి రోజు. ఎప్పుడైతే చంద్రుడు కన్యారాశిలో సంచరిస్తుంటాడో, చంద్రుడు నీటికి కారకుడు, గాలికి కారకుడుగా, శబ్దానికి కారకుడుగా చెప్తారు శాస్త్రంలో. కన్యారాశి అనేటువంటిది ఏమిటి అంటే ఈ పొట్ట భాగం, పొత్తి కడుపు భాగం. మనకి ఈ 6th హౌస్ న్యాచురల్గా జోడియాక్లో 6th హౌస్ అన్నమాట ఇది. మీ కర్మలన్నీ ఎక్కడుంటాయి, మీ కర్మ ఫలితం, పూర్వజన్మ కర్మ ఫలితం ఎక్కడుంటుంది అంటే 6వ స్థానంలో ఉంటుందని చెప్పింది శాస్త్రం. 6వ స్థానంలో మీ ఎవరి జన్మజాతక చక్రంలో అయినా వారు 6వ భావాన్ని పట్టుకుంటే వాళ్ళ డైలీ లైఫ్ ఏంటనేది తెలుస్తుంది. అంటే డైలీ లైఫ్లో ఎప్పుడు బిజీగా ఉంటాడా, లేకపోతే ఎప్పుడు ఏ పని సక్సెస్ అవ్వకుండా ఖాళీగా ఉంటున్నాడా, ప్రతి మాటకి ప్రతిది గొడవగా నడుస్తుందా అతని లైఫ్, లేకపోతే అంత రిచ్గా వెళ్తుంది, ఇవన్నీ కూడా 6th హౌస్లో ఉంటాయి, 6వ స్థానంలో ఉంటాయి. ఈ 6వ స్థానంలో ఎందుకు ఉంటాయంటే పూర్వజన్మ కర్మస్థానం, పూర్వజన్మ ఈజ్ 9th హౌస్, అక్కడి నుంచి కర్మస్థానం ఈజ్ 10th హౌస్, అంటే 9th to 10th లగ్నం నుంచి 6th హౌస్ అవుతుంది. అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజికల్ క్యాలకులేషన్స్ పరంగా ఎప్పుడైతే రవిచంద్రులు ఈ రకంగా 5/9 యాక్సెస్లో ఉంటూ నిర్జల ఏకాదశి వచ్చిన రోజు జలము కూడా తీసుకోకుండా, అంటే తీసుకోకుండా అంటే పొద్దున్నుంచి అమ్మో నేను జలం తీసుకోలేదు, జలం తీసుకోవట్లేదు, జలం తీసుకోవాలని జపం చేయడం కాదు, మీరు ఆ అమ్మవారి నామస్మరణలోనో లేకపోతే స్వామివారి నామస్మరణలో ఓం నమ శివాయ నామం అయితే నమ శివాయ, ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రీమాత్రే నమః, ఈ మూడిట్లో ఏదైనా పట్టుకోండి. లేదండి నాకు గణపతి అంటే బాగా ఇష్టం, ఓం మహాగణాధిపతి నమః అనుకోండి. అయితే ఇక్కడ కన్యారాశిలో తిరుగుతున్నాడు కాబట్టి ఓం నమో నారాయణాయ ఈ నామాన్ని, అదేవిధంగా ఎందుకు చంద్రుడు కన్యారాశిలో తిరుగుతున్నాడు కాబట్టి రవి సైన్లో, అంటే శుక్రుడు రవెళ్ళి శుక్ర సైన్లో ఉన్నాడు,
శుక్రుడి యొక్క రాశిలో రవి ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఒక అమ్మవారి ప్రతీక కాబట్టి ఓం శ్రీమాత్రే నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమః అనుకోండి. మీరు ఎప్పుడైతే మనం లోపల ఎంతసేపు ఈ రోజంతా అలా చేశారు నిర్జల ఏకాదశి రోజు, మీరు అసలు ఫుడ్ తిన్నామా లేదా ఇలాంటి ఆలోచనలు ఉండవు ఇంక మీకు. అంటే ఆ నామమే మీకు ఆహారం, ఆ నామమే మీ ఎనర్జీ అనుకోవాలి. అలాగనకుండగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే బాడీలో ఏదైతే మీకు అనారోగ్యాన్ని కలిగించాలనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఆ దోషం తగ్గిపోతుంది. లేదు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనే నామం చేసుకోవాలి ఈ నిర్జల ఏకాదశి రోజు. లేదా లలితా సహస్రనామాల్లో సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమః ఇది చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏ నామం చేసుకున్నా ఫస్ట్ మీకు హెల్త్ నుంచి బయట హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడతారు. రెండు, మనం ఈ జన్మలో ఏదైతే చేద్దామని ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం నిష్ఫలంగా అవుతుంది, పనిచేస్తున్నామండి ఫలితం రావట్లేదండి అంటూ ఉంటారు. అబ్బా ఏం చేసినా కలిసి రావట్లేదు, ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. ఎందుకంటుంటారంటే ఎందుకు వారికి అలా జరుగుతుంది అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ అడ్డం పడుతూ ఉంటుంది అక్కడికి వచ్చి. ఇప్పుడు చూడండి, మనకి మనం ఒక బ్యాంక్కి అప్లై చేసాం నాకు ఇంత లోన్ రావాలని, రిజెక్టెడ్ అంటాడు. ఎందుకు రిజెక్టెడ్ అంటే నువ్వు ఇన్ని చెక్స్ ఫెయిల్ అయ్యాయి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది, నీ సరే నీ రొటేషన్ స్కోర్ సరిగా లేదు, సిబిల్ స్కోర్ అంటారు దాన్ని, మీ సిబిల్ ఇంత ఎలిజిబుల్ కాదు అంటాడు. ఇదేంటి సిబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మెయింటైన్ చేసిన దాన్ని బట్టి వచ్చింది. మీ మెయింటైన్ చేసిన దాన్ని బట్టి మీ సిబిల్ని బట్టి మీకు లోన్ ఎలా వస్తుందో మీ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా మీకు ఈ జన్మలో మీరు ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరడానికి ఆ సిబిల్ స్కోర్ లాగా మీ కర్మ వస్తుంది అక్కడికి. మీ కర్మలో లేదనుకోండి అబలం, ఆ సిబిల్ స్కోర్ లేకపోతే మీకు లోన్ ఎలా అయితే రిజెక్ట్ అవుతుందో ఆ రకంగా రిజెక్ట్ అవుతుంది. ఆ సిబిల్ స్కోర్ని పెంచేది ఈ ఏకాదశి. అది అంత అలా పెంచుతుందంట, అంటే ఉన్న పాపాలన్నీ తొలగిస్తుంది సడన్ గా. అదే ఏదో జరిగి మ్యాజిక్ ఒక్కొక్కసారి సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది సడన్ గా ఉన్నవి క్లోజ్ చేసుకుంటే. ఒక పాపము, ఒక తెలియకుండా చేసిన పాపం ద్వారా ఒక పాపం వచ్చినప్పుడు అమ్మవారి నామం స్వామివారి నామం ద్వారా పుణ్యం వస్తుంది. సింపుల్ కదా. అక్కడ మరి ఒక మాట, ఒక మనిషిని ఒక మాట అన్నారు, ఆ మనిషి బాధపడి అతను మీకు ఫేవరబుల్గా లేడు, ఒక మంచి మాట అన్నారు ఫేవరబుల్గా ఉంటాడు, అయిపోతుంది అంతే. సో అంటే ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం కుదిరిన వాళ్ళు ఉండి నిర్జలంగా ఉపవాసం ఉండగలగాలి. విష్ణు సహస్రం, విష్ణు సహస్రం చేసుకోవచ్చు, నా లలిత చేసుకోవచ్చు, వినొచ్చు, చదవలేని వారు వినవచ్చు. ఆ రోజు హోమం చేస్తే మరింత ఫలితం వస్తుంది. హోమం కానీ చేయగలిగితే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే చిత్తా నక్షత్రం మీద ఉన్నాడు చంద్రుడు ఆ రోజు. సో చిత్తా నక్షత్రం మీద చంద్రుడు ఉన్నప్పుడు హోమం చేస్తే మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది. హోమాలకు ఎప్పుడైనా ఫలితాలు ఉంటాయి కదా గురు? ఖచ్చితంగా ఉంటాయి హోమంకి ఫలితం అనేటువంటిది చాలా చాలా. ఎందుకంటే అగ్ని సంబంధంగా నేతితో ఆ యొక్క ఆవిస్సు దేవతలకు అందుతుంది కదా. దేవతలకు గనక ఆవిస్సులు అందినప్పుడు వారు మీకు వరాలు ఇస్తారు. నేచురల్ ప్రాసెస్ అది. ఎందుకంటే దాని ద్వారానే మనం డైరెక్ట్ గా వాళ్ళకి ఆహారం ఇస్తున్నట్టు. చాలా 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 సంతోషం గురు గారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి నిర్జల ఏకాదశి కుదిరిన వాళ్ళందరూ మరి ఎలా చేయాలి, ఏ విధి విధానాల ప్రకారం చేయాలనేది గురువు గారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.